హలో అండి, ఈరోజు రెసిపీ టమాటో రైస్. సో దీనికి ఏమేమి కావాలంటే ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, ఒక 4 అలా టమాటోస్ తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ చిన్న చెక్క, సాజీరా, ఒక ఇలాచి, 2 లవంగాలు. సో ముందుగా అయితే కడాయి పెట్టుకున్నాను ఇక్కడ. కడాయి హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆవాలు, అలాగే ఇంతకుముందు చూపించాను కదా ఇలాచి, చెక్క, లవంగాలు, సాజీరా, ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్, సో ఈ ఆనియన్ కూడా ఆయిల్లో కొంచెం వేగాలన్నమాట. కొద్దిగా కరివేపాకు, ఇది టమాటో రైస్ కదా, సో కొంచెం రెడ్ కలర్లో మనకి ఉండాలి కాబట్టి కొంచెమే పసుపు వేసుకుంటున్నా ఇక్కడ. సో ఆనియన్ వేగిపోయింది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 1/2 టీస్పూన్ అలా వేసాను. అండ్ తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత టమాటోస్ అనేవి నేను యాడ్ చేశాను. ఈ టమాటోలు మనకి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మూత పెట్టుకొని సిమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు నేనైతే కారం వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసాను. నేను ఒక గ్లాస్ రైస్కి నేను చేస్తున్నాను అన్నమాట టమాటో రైస్. అండ్ అలాగే సాల్ట్ తగినంత. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుందండి. పోపులో నేను వేయలేదు, బట్ పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్ చేసి వేస్తే అది కూడా బాగుంటుంది టేస్ట్. సో చూస్తున్నారు కదా టమాటో అనేది వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నా, కొంచెం గరం మసాలా. సో వేగిపోయాయండి అన్నీ. ఇప్పుడైతే రైస్ యాడ్ చేసేస్తాం.
రైస్ మనం ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి, కొంచెం చల్లగా చేసుకోవాలి రైస్ కూడా. సో రైస్ అనేది కలిపేసుకుందాం ఇక్కడ. సో మనం అన్నం మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి.